తెలంగాణలో ఎన్ఎస్డిఏ అధికారులు పరిశీలించనున్నారు. నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించనున్నారు. అలాగే నిపుణుల కమిటీ కూడా పర్యటించనున్నారు. అలాగే నిపుణుల కమిటీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. మరొకవైపు నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీని ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. డ్యాంలు, డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించనుంది. ఈ రోజు ఉదయం పర్యటనకు బయలుదేరనున్నారు టీము. మధ్యాహ్నం 1:30 గంటకు వరకు బ్యారేజీని పరిశీలించనుంది. ఇక ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. ఇక బ్యారేజీ పగిళ్ల కారణంగా ఆనకట్ట స్థామధ్య గేట్ల పరిస్థితి సక్రమంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫారసులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. డ్యాంల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించనుంది. ఈ రోజు ఉదయం పర్యటనకు బయలుదేరనున్నారు టీము. మధ్యాహ్నం 1:30 గంటకు వరకు బ్యారేజీని పరిశీలించనుంది. ఇక ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. ఇక బ్యారేజీ పగుళ్ల కారణంగా ఆనకట్ట స్థామధ్య గేట్ల పరిస్థితి సక్రమంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫారసులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. ఇక డ్యాంల డిజైన్లు, నిర్మాణాలు పరిశీలించనుంది. ఇక డ్యామ్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైన మేడిగడ్డ బరాజ్ లో కుంగిన పిల్లర్లతో పాటు ఇతర బరాజ్ను పూర్తిగా పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం నిన్న రాత్రి హన్మకొండకు వచ్చింది. హన్మకొండలో బస చేశారు. బస చేసిన తర్వాత ఇవాళ ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. మొదటగా మేడిగడ్డ చేరుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ అనంతరం వారు మేడిగడ్డ బరాజ్ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ బరాజ్ సెప్టెంబర్ 21వ తేదీన పొంగిన తర్వాత దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక బృందాన్ని ఏర్పరిచింది. 5 సభ్యులతో కూడిన బృందం. ఆ బృందం ఇవాళ మేడిగడ్డ సందర్శించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అన్నారం బరాజ్ను కూడా సందర్శిస్తారు. అన్నారం బజార్లో బరాజ్లో కూడా వాటర్ లీక్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత ఇవాళ రాత్రికి మళ్ళీ వారు హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకొని వారు నీటి పరిపాలన శాఖ అధికారులతో అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు. Sí, vamos.